నేరాలు అదుపు చేయడంలో ఒక సీసీ కెమెరా 100 కళ్ళతో సమానమన్నారు ఏసీపీ గిరికుమార్. కలకోట వరంగల్ జిల్లాలో ఎడిమామల వ్యవసాయ మార్కెట్ ముందున్న సుధాకర్ హోటల్లో ఏసీపీ గిరికుమార్ సీసీ కెమెరాలు ప్రారంభించారు. నిత్యం మార్కెట్కు వేలాది మంది రైతులతో పాటు వ్యాపారులు వస్తూ ఉంటారన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే ఉపయోగపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్లు ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చన్నారు. ప్రతి ఒక్క షాపు యజమాని తమ తమ షాపులలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ముందల మంచి కనిపిస్తుంది, మీకు తేడా అవసరం ఉంది, బాగా ఫోకస్ కావాలి, ఎక్కువ కవర్ కావాలంటే జస్ట్ ఇచ్చే యాంగిల్. రెండోది ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి జస్ట్ బాగా వస్తుంది. ఈరోజు మనం ఎన్మాముల మార్కెట్ ఆపోజిట్ ఉన్నటువంటి సుధాకర్ హోటల్ దగ్గర ఉన్నాం. మనం సుధాకర్ గారు చదువుకున్నటువంటి విద్యావేత్త, ఎల్ఎల్బి కూడా చదువుకున్నారు. చదువుకొని తను ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ కూడా రైతులకైనా మిగతాందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమాజంలో తన వంతు కూడా నేను సైతం అనేది ముందుకు వచ్చేసి 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసేసి అంటే ఇక్కడ రకరకాల పబ్లిక్ వస్తారు. ఒక మార్కెట్కి వచ్చే వాళ్ళ మీద ఈ లోకల్ వాళ్ళు కూడా రారు కాబట్టి, దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి, ఒక రైతు వచ్చేసి తన వస్తువులు అమ్మిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు కనుక వచ్చినాయి అనుకోండి, వాడు తీసుకొని పోతుంటే వెనకం కూడా ఫాలో అయిపోయి దొంగతనం చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వాడు అన్ని రోజులు కష్టపడ్డది మొత్తము గుడిదల పోసిన పన్నీరు అయిపోతుంది. లబోదిగో ఏడ్చినా కూడా ఫలితం ఉండదు. సో సీసీ కెమెరా కనుక ఉంటే అది కనుక ఆ చిత్రం కనుక దాంట్లో రాత్రి 11 12 1 గంట ఆ సంఘటన అనేది సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అవకాశం ఉంది. సో నేరస్తుడే